నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో మిరిక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో గ్రామానికి 70 లక్షలు ఎంపీ నిధులలో భాగంగా 10 లక్షలు మంజూరు కాగా వైస్ ఎంపీపీ అందే ఇంద్రా కొండాలరెడ్డి గ్రామ సర్పంచ్ కృష్ణవేణి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నేడు గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ కొండాలరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి అడగగానే ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో భాగంగా గ్రామానికి 70 లక్షల రూపాయలు మంజూరు చేసి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరపున వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న వైస్ ఎంపీపీ అందే ఇంద్రా కొండలరెడ్డిని గ్రామ పాలకవర్గ సభ్యులు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఉప సర్పంచ్ రంగ పద్మ నరసింహలో సెక్రటరీ కవిత, వార్డు సభ్యులు రాజేష్, జీడి మహేందర్ గౌడ్, బాలమల్లయ్య, శ్యామల, మాజీ సర్పంచ్ భవాని వెంకట్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మి నరసింహులు, సంగస్వామి, మౌరం రాజు, అబ్దుల్ అజీజ్, ఆకుల మహేందర్, లక్ష్మణ్, నాగరాజు గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. మేడం వేరే ఆలోచించకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మాకు 70 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మా ఊరు కలవకుంట అభివృద్ధికి మేడం ఎప్పుడు సాయశక్తిలో కృషి చేస్తానని మాకు చెప్పడం జరిగింది. మా ఊరు ప్రజలు అందరూ పేరు పేరున మేడం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా అంటే కొండలరెడ్డి అన్నయ్యకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కల్వకుంట గ్రామానికి మరి వారి ఎత్తున నిధులు ఇచ్చినందుకు మొదటగా మరి మన స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందర్ గారు అక్కగారు మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళకు తనకు పదవి వందనాలు తెలియజేస్తూ మరి కల్వకుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న అక్కకు మరొకసారి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనకు ఎన్ఆర్జీఎస్ నుంచి 70 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది.